అప్డేట్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ప్రజలను భయపెట్టేలా ఉందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. వందలాది మంది పోలీసుల బందోబస్తులో టూర్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకప్పుడు నిజాం నవాబులు వస్తే ప్రజలను దూరంగా ఉంచేవారని, ఇప్పుడు జగన్ టూర్లో పోలీసులు అలానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్నారు నారాయణ. వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆయన కొడుకు సీఎం జగన్ మోటార్లకు మీటర్లు పెట్టారని ఫైర్ అయ్యారు. విభజన చట్టంలో మనం రాసాలు రావాల్సిన రైతులు ఏమి ఇవ్వడం లేదు. హక్కుగా ప్రత్యేక హోదా పోయింది, స్పెషల్ ప్యాకేజీ పోయింది. కరువు ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతం సంవత్సరానికి ఒక 50 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకి ఇస్తా చెప్పిన హామీ పోయింది. పోలవరం హామీ పోయింది. చివరికి మన విశాఖ స్టీల్ అమ్మేస్తా ఉన్నాడు. ఇవన్నీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే మీరు మోదీ నడపకుండా ఆయన ఆజ్ఞలు మాత్రం కాలుతో చెప్పిందని చేతులు చేస్తారా? మన హక్కులు మీరు అడగరా? ఎందుకు అడగడం లేదు అంటే తెలుగు ప్రజానీకాన్ని మోసం చేయడం ఒక కోటకారే కాదు. ఇది ఒక విధంగా నువ్వు రాజకీయ మంచం ద్వారా చెప్పేసి నువ్వు దొంగిపోయినావు, దొంగిపోవాలి, అది నీ కర్మ. కానీ రైతుల మీద పనిచేయడం భారాన్ని బట్టి ఆపడం సాధ్యం కాదు. అందుకనే దేశం మొత్తం మీదుగా జరిగేటువంటి పరిణామాలు రాష్ట్రంలో ఈ మీటర్లు బిగించడానికి ప్రయత్నం మానుకోండి. మానుకోకపోతే మీరు ఆ సుడిగుండు ఇరుక్కుపోతారని చెప్పేసి మాత్రమే